అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజు పాల్గొని సుమారు 1 కోటి రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్, రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన, జలజీవన్ మిషన్లో భాగంగా త్రాగునీటికి నూతన వాటర్ ట్యాంక్, డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గడప గడపకు వెళ్లి లబ్ధిదారుల వివరాలు అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామ్నాయుడు, బీసీసీఎల్ అధ్యక్షులు కొట్టానరాము, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుంపాల అప్పారు, వైస్ ఎంపీపీ చొక్కాకల గోవింద, ఎంపీటీసీ బైలపూడి దేవుడు బాబు, సీనియర్ వైసీపీ నాయకులు గొంపా దేవుడు, సీనియర్ వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఒకసారి సార్ సార్ అది చిన్నది చిన్నది కృష్ణ ఇక్కడ చిన్నది మేడం కొంచెం ముందు రండి ఇలా గోంది కదా మీరు కూడా సరిపోయింది ఓకే ఓకే సార్ ఓకే రెంట్ హౌస్ లో ఉంటున్నట్టా లేకపోతే కార్డ్ సెపరేట్ రైస్ కార్డ్ అమ్మా సెపరేట్ రైస్ కార్డ్ పెట్టేయండి అమ్మా ఇప్పుడు తీసుకుంటాం ఇప్పుడు పెట్టి చేయిస్తానమ్మా నోట్ చేసుకుంటా ఎవరు రాస్తున్నారు రాస్తున్నారు సెక్రటరీ గారు హౌస్ సైడ్ కి రాసుకోండి 90 డేస్ లో పెట్టండి నేను చేయిస్తాను ఇలా పట్టాలి మాడిఫికేషన్ వల్ల అవడం లేదు అలాంటి కేసులో 20% నోట్ రాసి ఇవ్వండి అది తెచ్చేస్తున్నారా అంత బాగానే ఉంది కదా పిల్లలకి విద్యా దీవెన అది వస్తుంది ఇంకేం రావట్లేదా పెన్షన్ అది పెట్టుకోదా ఫోర్త్ పెన్షన్ వస్తుందా పిల్లలకి 2 సార్లు ఇచ్చారు పెన్షన్ ఎవరికి వస్తుందమ్మా ఓకేనా ప్రతి నెల ఇంటికి తెచ్చిస్తున్నారా పెన్షన్ బీమా డబ్బులు కూడా వచ్చాయి 30,000 మీకు 30,000 రూపాయలు బీమా డబ్బులు కూడా వచ్చాయమ్మా అన్ని అందుతున్నాయా ఇంకా బాగాలేదు అంతా చక్కగా వాలంటీర్స్ అని తెచ్చిస్తారా తర్వాత మీరు 10,000 రూపాయలు కట్టారా తర్వాత ఇప్పుడు వరలక్ష్మి అంటే మీరే కదా మీ పేరు మీద ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ కూడా ఇచ్చేస్తున్నాము పూర్తి హక్కులు మీవే అమ్మా వెళ్ళొస్తాను మాఫీ కూడా 9,000 అయిందమ్మా 4,700 ఒకసారి 4,700 ఒకసారి ఆసరా డబ్బులు వచ్చాయమ్మా ద్వాత్రా రుణమాఫీ డబ్బులు 4,800 ఒకసారి 4,700 డబ్బులు వచ్చాయి 18 సంవత్సరాలు 2 సార్లు వచ్చింది పెన్షన్ ఎవరికి వస్తుందమ్మా ప్రతి నెల ఇంటికి తెచ్చిస్తున్నారమ్మా పెన్షన్ రైతు భరోసా డబ్బులు కూడా వస్తున్నాయమ్మా భూమి మీద
అకౌంట్ పడతాయి అన్న. అదే రైతు కూడా చూస్తాను ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పథకాలు కలిపి మీకు 1,42,000 రూపాయలు ఫ్లోర్ చేస్తుంది. మనం ఎప్పుడు మనం వాడతాం కూడా తెలియదు. అవన్నీ కలిపి 3 సంవత్సరాల్లోనే 1,00,000 గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం. మరి ఈరోజు సుమారుగా 15-20 రోజుల నుంచి అర్బన్ ప్రాంతంలో పూర్తి చేసుకొని మళ్ళీ రూరల్ ప్రాంతంలోకి వాళ్ళు రావడం జరిగింది. అంటే అర్బన్ అయినా రూరల్ అయినా సరే ప్రజలందరి దగ్గర కూడా అపూర్వమైనటువంటి స్వాగతం మా అందరికీ కూడా లభిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మేలు జరిగింది. సంక్షేమ కార్యక్రమాల ద్వారా మేమందరం కూడా లబ్ధి పొందామని చెప్పి వాళ్ళందరూ ఎంతో ఆనందంగా వాళ్ళందరూ కూడా చెప్తూ హారతులతో మమ్మల్ని ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసి ఒక్క రూపాయి అవినీతి కూడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పిల్లలు మంచి చదువులు చదువుకుంటున్నారు విద్యాదీవెన ద్వారా, మాకు ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ అయింది, మాకు ఇళ్ల పట్టాలు వచ్చాయి అని చెప్పి వాళ్ళందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను గతంలో అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విధంగా ఈ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా పనిచేస్తుంది. మరి అందులో భాగంగానే ఈరోజు మరి గ్రామంలోకి అడుగు పెట్టి పెట్టగానే ఆదిరెడ్డిపాలెం గ్రామంలో సుమారుగా 1,00,000 రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు మరియు ఓపెనింగ్లు కూడా చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఒక రైతు భరోసా కేంద్రం, అలాగే 35 లక్షల రూపాయలతో ఒక నూతన రోడ్ను కూడా ప్రారంభించుకోవడం జరిగింది. జల్ జీవన్ మిషన్కి సంబంధించి, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్కి చేసినటువంటి గ్రెయిన్స్ కానివ్వండి, అన్నీ కూడా ఇవాళ ఓపెనింగ్స్ కూడా చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ మెగాద్రిగడ్డ పైప్ లైన్ నుంచి వాటర్ కూడా మరి ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా సుమారుగా 2004 నుంచి కూడా ఇక్కడ మంచినీటి సమస్య ఉంటే అది కూడా ఇవాళ మన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అది కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమంలో నాతో పాటు మరి సీనియర్ నాయకులు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కొటాన్ రాము గారు, అదేవిధంగా స్థానిక ఎంపీటీసీ బయలుపూడి దేవుడి గారు, మరి సబ్బవరం మండలి ఎంపీపీ బాకం సూర్యకుమారి రామనాయుడు గారు, మాజీ ఎంపీపీ ముచ్చాలనాయుడు గారు, పెద్దలు సీనియర్ నాయకులు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుంపాల అప్పారావు గారు, ఇతర పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది.